నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్ల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిలో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నెంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇది ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఎం, ఈ ఎంకి సంఖ్యాబలం 4, 4 అంటే రాహు. వీళ్ళకి నిజాయితీ, కష్టపడే గుణం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఎం లెటర్లో పేరు బాగాలేకపోతే అదృష్టం ఉండదు, పేరు బాగుంటే ముఖేష్ అంబానీలాగా, మహేష్ బాబులాగా వెలిగిపోతారు, పేరు బాగాలేకపోతే మనోజ్ లాగా ఇబ్బంది పడతారు. చాలామంది మనోజులకి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయింది. సో ఇట్స్ ఏ నేమ్, ఏ లెటర్ విత్ గుడ్ అండ్ బ్యాడ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది లెటర్ ఎంకి. నంబర్స్ అన్నీ బాగుంటే సక్సెస్, డబ్బుకు తిరుగులేదు. ఎం స్టాండ్స్ ఫర్ మనీ, ఎం ఫర్ మేనేజ్మెంట్ అండ్ ఎం ఇస్ మాస్టర్ మైండ్. సో మంచి దయాగుణం, ప్రేమ ఉండే లెటర్ ఎం. సో లెటర్ ఎంలో రాంగ్ నంబర్స్ ఉన్న ఒక అమ్మాయి, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, జాబ్స్ కోసం చెన్నై వెళ్ళింది. ఈ అమ్మాయి ఇక్కడ ఎల్ఆర్ఐడి గూడా దగ్గర ఉంటుంది, నియర్ శ్రీనగర్ కాలనీ. సో జాబ్ కోసం హైదరాబాద్ తిరిగింది, చెన్నై వెళ్ళింది, బెంగళూరు వెళ్ళింది, ఎక్కడో ట్రయల్స్ చేసింది, జాబ్ రాలే. 9 మంత్స్ అయిపోయింది. 9 మంత్స్ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్, మేము ఇలా కిరణ్ నెహ్రూని కలిసాము, మాకు జాబ్స్ వచ్చాయి, మేము బాగున్నాము అని చెప్తే ఈ అమ్మాయి మానస నన్ను కలవడం. మానసలో ఒక సిస్టంలో 12 ఉంది, 12 అంటే తలకిందులు, జీవితం ఎలా ఉండాలో అలా ఉండదు. ఇంకో సిస్టంలో 13, 13 అనేది కష్టపెట్టే నంబర్, బాధ పెట్టే నంబర్, హెల్త్ ప్రాబ్లం ఇచ్చే నంబర్, ఆర్థిక ఇబ్బందులు ఇచ్చే నంబర్, అకాల మృత్యు తెప్పించే నంబర్ 13 నంబర్, మనిషిని బాగా ఏడిపించే నంబర్ 13 నంబర్, అర్లీ డెత్ నంబర్. సో ఈ మానస మందరకు వచ్చినాక కరక్షించిన కేవలం 47 రోజుల్లోనే సోమాజీ గోడాలో ఉన్న జంప్యాక్ కంపెనీలో జాబ్ రావడం, అంటే ఎంత ఇంటికాడు నుంచి అంతా కలిపితే 1 కిలోమీటర్ కూడా ఉండదు. షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే అంతకుముందు రాంగ్ నంబర్స్ ఉంటే జాబ్ ఇక్కడ వస్తుందంటే ఇక్కడికి పోతుంది, ఇక్కడ వస్తుందంటే ఇక్కడికి పోతుంది. సో 1200 రివర్స్, జాబ్ వచ్చే దగ్గర కాకుండా రాని ప్లేస్లో పోయి అప్లై చేయడం వల్ల రాలేదు. సో మనం కరక్షించినాక కరెక్ట్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్, ఎక్కడైతే జాబ్ వస్తుందో అక్కడికే వెళ్తారు. సో మీ పేర్లు మానస అయితే 100% మానసలో కరెక్షన్ ఉంది. 12 నంబర్, 13 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. నేను కొన్ని 100ల మానసలకు ఇచ్చాను, ఆరోగ్యం లేని బాలిన మానసలకు ఇచ్చాను, కాపురం బాలిన మానసలకు ఇచ్చాను, అందరూ బాగున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మానసలకు ఇచ్చాను, డబ్బులోకి వచ్చారు. సో కారణం ఏంటి, అసలు మానసలో ప్రాబ్లం ఏంటి, ఏ ప్రాబ్లం వల్ల మానస జీవితం తలకిందులు అవుతుంది? 4, 1, 5, 1, 3, 1, 5, 10, 11, 14, 15. 15లో ఓవల్స్ ఏ, 3 ఓవల్స్ పోతే 12 కాన్సనెంట్స్. ఈ 12ని ఉల్టా నంబర్ అంటారు. తలకాయ కిందకి, కాళ్ళు పైకి, కాళ్ళకు ఉరేశారు. సో 12 అంటే కాళ్ళకు ఉరేస్తే తలకాయ కిందకు ఉంటుంది, కాళ్ళ పైకి ఉంటుంది. అన్నీ చూడగలరు కానీ రివర్స్ చూస్తారు. సో రివర్స్లో వస్తాయి. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, కాపురం అత్తింట్లో ఉండాలంటే పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది. సో ఇట్స్ ఆల్ కాల్డ్ రివర్స్ నంబర్. విక్టిమ్, నాని సినిమా 12 ఆడలేదు,
బాలు సినిమా 12, చిరంజీవి బాగుంటే చిరు 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు, యువరాజ్ సింగ్ యూవీలో 12 క్యాన్సర్ వచ్చింది. సో 12 ఈజ్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్. సో కమింగ్ టు ది పైథాగరస్ సిస్టమ్, 4 1 5 1 1 1 2 3 8 9 13 నంబర్. సో మానసాలో పైథాగరస్ సిస్టంలో డైరెక్ట్ 13 నంబర్. ఈ 13 నంబర్ వస్తే దీనివల్ల శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కష్టపడాలి తక్కువ గుర్తింపు, ఎక్కువ పనిచేయాలి తక్కువ శాలరీ. సో ఇంట్లో పనిచేసిన భర్త దగ్గర ప్రేమ గుర్తింపులు ఉండవు. దీన్ని హెల్త్ ప్రాబ్లం నంబర్ అండ్ అర్లీ డెత్ నంబర్ అంటారు. సో 13లో మీ పేరు ఉంటే ఉన్నా 12లో మీ పేరున్నా చాలా ప్రమాదాలు రాబోతున్నాయి. మొదటి 25 ఏళ్ళు కాపాడేది పుట్టుకలో ఉన్న శక్తి, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న శక్తి. ఆ తర్వాత లాగాల్సింది బండిని కేవలం మనం పెట్టుకుని నమ్ముకుని. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు, ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40-60% ఉంటారు, రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20-40 ఉంటారు, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6-8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966-000-317 సెకండ్ నంబర్ 9121-68-55-13 ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121-68-55-13 9133-789-199 8688-06-88-88 ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను, మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్, సో నువ్వేమిస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్, ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200, ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు, ఈ ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వీవీఐపీకి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని.
రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే, మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు, డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.